గత కొంతకాలంగా కృష్ణగారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదన్న మాట తెలిసిందే. అంతేకాకుండా ఆదివారం కుటుంబ సభ్యులంతా కలిసి ఆయన్ని కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలిలో జాయిన్ చేశారు. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకు వచ్చిన ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని తెలుస్తుంది. కాకపోతే 24 గంటలు దాటిన తర్వాత ఆయన కొడుకైన నరేష్ ఆయన ఆరోగ్యంపై స్పందించారు. కృష్ణగారి ఆరోగ్యం నిలకడగా ఉందని జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి వచ్చామని చెప్తున్నారు. ఘట్టమనే కుటుంబ సభ్యులకు ఒకదాని తర్వాత ఒకటి అవాంతరాలు చెందుతూనే ఉన్నాయి. రీసెంట్గా మహేష్ బాబు తల్లి కృష్ణగారి మొదటి భార్య ఇంద్రమ్మ గారు, అలానే విజయ నిర్మల గారు కూడా కొన్ని నెలల క్రితం కాలం చెందినట్టు తెలిసింది. అంతేకాకుండా కరోనా టైంలో రమేష్ బాబు గారు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి వల్ల ఆయన కూడా కాలం చెందడం జరిగింది. ఇప్పుడు కృష్ణగారు నరేష్ గారితో కలిసి ఉంటున్నారు. అందుకనే అప్పుడప్పుడు మహేష్ బాబు తన క్వాలిటీ టైంని నాన్నగారు కృష్ణగారితో స్పెండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఘట్టమనేని ఫ్యాన్స్ భయపడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. సో ఆయన ఆరోగ్యం బాగుండాలని అందరూ కోరుకుందాం. Hi, this is Avika Gaur. Please subscribe to IndiaGlitz. Please subscribe IndiaGlitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to IndiaGlitz. Hello guys, Jashwan Jesse here. Please subscribe our channel, our favorite channel, IndiaGlitz. Like, share, subscribe and press the bell icon.